ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఉత్సవం ఢిల్లీలోని రాజ్పథ్లో జరుగుతుంది. 141 పద్మ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రులు జార్జ్ ఫెర్నాండెస్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో తమ ఆలోచనల్ని పంచుకుంటారు. మన దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు సంసిద్ధతపై సమీక్షించేందుకు 7 కేంద్ర బృందాలు విమానాశ్రయాలను సందర్శిస్తాయి. క్రికెట్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు ఆక్లాండ్లో జరుగుతుంది. దేశమంతటా ఈరోజు 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఉత్సవం ఢిల్లీలో రాజ్పథ్లో జరుగుతుంది. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కవాతును వీక్షించి వందనం స్వీకరిస్తారు. ఈసారి బ్రెజిల్ అధ్యక్షుడు హాయర్ మెసియస్ బోల్సనారో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు కవాతులో పాల్గొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో కేంద్రపాలిత ప్రాంతంగా మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొంటున్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, స్టార్టప్ ఇండియా, జల్జీవన్ మిషన్, ఆర్థిక సమిళితత్వం మొదలైన అంశాలు ప్రతిబింబించే శకటాన్ని రూపొందించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడంతో కవాతు ప్రారంభమవుతుంది. ప్రధాని అమర్ జవాన్ జ్యోతిని కాకుండా జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడం ఇది మొదటిసారి. జాతీయ పతాకావిష్కరణ, ఆ వెంటనే జాతీయ గీతాలాపన, 21 గన్ శాల్యూట్ ఉంటాయి. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ వందనం స్వీకరించడంతో కవాతు ప్రారంభమవుతుంది. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వము, ప్రతిపక్షం కలిసిమెలిసి కృషి చేయటం తప్పనిసరి అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఈ బాధ్యత నిర్వహణలో ఉభయులకు ముఖ్య పాత్ర ఉందని తెలిపారు. మహాత్మాగాంధీ అహింసా సందేశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలు, ముఖ్యంగా యువత, మానవాళికి లభించిన అహింసా బహుమతిని మర్చిపోరాదని రాష్ట్రపతి అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, మనకు, యావత్ మానవాళికి ఉజ్వల భవిష్యత్తు, ప్రపంచ సమాజాన్నంతటినీ కలుపుకుని ముందుకు వెళ్లే భారతదేశం, భారత ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నట్లు రాష్ట్రపతి చెప్పారు. దేశాభివృద్ది కోసం పటిష్టమైన అంతర్గత భద్రత అత్యంత ఆవశ్యకమని అన్నారు. అంతర్గత భద్రత వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టిందని తెలిపారు. సుపరిపాలనకు ఆరోగ్యం, విద్య పునాది వంటివని రామ్నాథ్ కోవింద్ వివరించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనతో ప్రారంభించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ వరకు విస్తరించిన పథకం ద్వారా పేదల అభ్యున్నతికై ప్రభుత్వం విశేషమైన కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. బాలలందరికీ, యువతకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో విద్యారంగంలో నిరంతర సంస్కరణల ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలను చేరాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి వివరించారు. నీటి సంరక్షణకు, నీటి నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, స్వచ్ఛ భారత్ అభియాన్, జల్జీవన్ మిషన్ ప్రజా ఉద్యమాలుగా మారతాయని తెలిపారు. జీఎస్టీ ఒక దేశం, ఒక పన్ను, ఒక విపణి లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో మొదలుకొని ఈశాన్య రాష్ట్రాలు, హిందూ మహాసముద్రంలోని దీవుల వరకు దేశంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని రామ్నాథ్ కోవింద్ వివరించారు. ఇస్రో విజయాల పట్ల దేశం గర్విస్తున్నదని, మిషన్ గగన్యాన్ పురోగతిలో ఉందని, మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయోగం కోసం దేశం నిరీక్షిస్తున్నదని తెలిపారు. సాయుధ దళాల కృషిని ప్రశంసిస్తూ రాష్ట్రపతి, అత్యంత ధైర్య సాహసాలతో దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ కోసం వారి విధి నిర్వహణ నిరుపమానమైందని అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 141 మందికి పద్మ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాల్లో 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ అవార్డులున్నాయి. అవార్డులు అందుకుంటున్న వారిలో 34 మంది మహిళలు, 18 మంది విదేశీయులు ఉన్నారు. 12 మందికి మరణానంతరం ఈ అవార్డులు ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రులు జార్జ్ ఫెర్నాండెస్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించారు. పిజావర మఠం పీఠాధిపతి దివంగత విశ్వేశతీర్థ స్వామీజీకి మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. మారిషస్ ప్రధాని, మాజీ ప్రధాని అనిరుద్ జగన్నాథ్, హిందుస్థానీ గాత్ర సంగీత విద్వాంసుడు చెన్నులాల్ మిశ్రా, బాక్సింగ్ క్రీడాకారిణి మేరుకోమ్ కూడా పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్నారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, న్యాయశాస్త్ర కోవిదుడు ఎన్ఆర్ మాధవ మీనన్లకు మరణానంతరం పద్మభూషణ్ లభించింది. ప్రముఖ రచయిత మనోజ్ దాస్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. ఫుట్బాల్ క్రీడాకారిణి ఒయినెం బెమెం దేవి, చలనచిత్ర దర్శకుడు కరణ్ జోహార్, సినీ నటి కంగనా రనౌత్ పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల సిబ్బందికి ధైర్య సాహసాలకు గుర్తింపుగా అందించే 409 అవార్డులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇందులో 9 శౌర్యచక్ర పథకాలు, 28 పరమ విశిష్ట సేవా పథకాలు, 123 విశిష్ట సేవా పథకాలు, 107 సేనా పథకాలు, 5 నావో సేనా పథకాలు, 4 వాయుసేన పథకాలు ఉన్నాయి. 11వ గూర్ఖా రైఫిల్స్ దళానికి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ జ్యోతిలామా, పారాషూట్ రెజిమెంట్కు చెందిన నాయబ్ సుబేదార్ నరేంద్ర సింగ్, జమ్మూకాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన నాయక్ నరేష్ కుమార్, బీహార్ రెజిమెంట్కు చెందిన సిపాయి కర్మదేవ్ వరవోలను శౌర్యచక్ర పథకాలతో సత్కరించనున్నారు. దేశ విదేశాల్లోని ప్రజలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా తమ మనోభావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ పరంపరలో ఇది 61వ భాగం. సాధారణంగా ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈసారి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా ఏఆర్ న్యూస్ వెబ్సైట్ www.newsonair.com ద్వారా, న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ప్రసారమవుతుంది. ఏఐఆర్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. కార్యక్రమం పూర్తవుతూనే ఆకాశవాణి ఆయా ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమం అనువాదాన్ని ప్రసారం చేస్తుంది. రాత్రి 8 గంటలకు ప్రాంతీయ భాషల్లో అనువాదం తిరిగి ప్రసారమవుతుంది. మన దేశంలో నావెల్ కరోనా వైరస్ నియంత్రణ నిర్వహణకు సర్వసన్నద్ధ చర్యలను సమీక్షించేందుకు 7 కేంద్ర బృందాలు ఈరోజు విమానాశ్రయాలను సందర్శిస్తున్నాయి. న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోచి విమానాశ్రయాలను కేంద్ర బృందాలు సందర్శిస్తాయి. బృందంలో ఒక ప్రజారోగ్య నిపుణుడు, ఒక క్లినిషియన్, ఒక మైక్రో బయాలజిస్టు ఉంటారు. నిన్న ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ మేరకు నిర్ణయించారు. ఈ బృందాలు ఆయా విమానాశ్రయాలకు అనుబంధంగా ఉన్న టెరిటోరియల్ ఆసుపత్రులను కూడా సందర్శించి వైరస్ సోకిన వారి కోసం ప్రత్యేక వార్డులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలిస్తాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని, అయితే 11 మందిని అబ్జర్వేషన్లో ఉంచామని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈరోజు న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఉన్న ఈడెన్ పార్క్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12:30 మ్యాచ్ మొదలవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటి వరకు 1 పోటీలో గెలిచి 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇక ఈరోజు జరిగే పోటీలో భారత్ తన ఆధిక్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. భారత్, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి, ప్రాంతీయ స్థాయి అంశాలపై ఉభయ నేతలు ఈ సందర్భంగా చర్చించారు. రాబోయే పరిణామాలకు, తీసుకోబోయే చర్యలకు సంబంధించి పరస్పరం సంప్రదించుకుంటూ ఉండాలని ఉభయ నేతలు అంగీకారానికి వచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఉత్సవం ఢిల్లీలోని రాజ్పథ్లో జరుగుతుంది. 141 పద్మ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రులు జార్జ్ ఫెర్నాండెస్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో తమ ఆలోచనల్ని పంచుకుంటారు. మన దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు సంసిద్ధతపై సమీక్షించేందుకు 7 కేంద్ర బృందాలు విమానాశ్రయాలను సందర్శిస్తాయి. క్రికెట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 2వ టీ20 మ్యాచ్ ఈరోజు ఆక్లాండ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.